వెల్కమ్ టు ఐబీఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ళ కార్యక్రమం స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాలం గమనంలో దేశంలో పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కునరావుపేట మండల్ ఎగ్లాస్పూర్ గ్రామ సర్పంచి దండు ఎల్లవ ఐలయ్య మరియు గ్రామ వార్డు మెంబర్లతో ఉన్నాం. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత గురించి, ఈ గ్రామానికి ఇంకా ఏవైతే మౌలిక వసతులు కావాల్సిన అవసరం ఉందో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నా నమస్కారం అండి. మేడం నమస్కారం. సార్ అందరూ నమస్కారం. అమ్మ, సర్పంచ్గా నీకు ఒక 8 మాసాలు అవుతుంది కదా, సర్పంచ్గా 8 మాసాల నుంచి వెళ్ళి చాలా బాగుందా సర్పంచ్ పదవి? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది, చాలా మంచిగా ఉంది. మరి సర్పంచ్గా బాధ్యత ఉంటుంది కదా, ఏమన్నా బరువు బాధ్యత పెరిగిందా? పెరిగింది. ఎప్పుడన్నా నువ్వు నేను ఈ గ్రామానికి సర్పంచ్ అయితావని నువ్వు ఎప్పుడు అనుకున్నావా? అనుకోలేదు. ఎట్లయినవు? ప్రజలు ప్రజలు ఓట్లేశారు, నువ్వు గెలిచినావు. గెలిచిన ఇంకోటి అంతకన్నా ముందు మీకు రిజర్వేషన్ కూడా వచ్చింది కదా? వచ్చింది. మహిళా రిజర్వేషన్ వల్ల చాలా ఏది మీకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అనుకోవచ్చు కదా. మీకు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కే కదా ఇది. నీకన్నా మీ సార్ అయితే ఇంకా బాగుండేదే కదా, ఆ లోటు సార్ కవ్వుపడుతుంది కదా, ఇక మీకు కూడా ఇబ్బంది ఉండిపోవు. అవునా కదా? ఒకసారి నాలుగు సార్లు వచ్చినప్పుడు కానీ ఇంకోలు వచ్చినప్పుడు కానీ ఏది పిలుచుడు అటు ఇటు పోడు. అవునా కదా? సార్ ముఖంలో అవుపడుతుంది. ఆయన ఉంటేనే మంచిగా ఇటు ఆయన రాపోదు. సరేలే, ఆయన కానీ ఒకప్పుడు భర్త వెనక భార్య ఉండేది, ఇప్పుడు అది ఉల్టా అయిపోయింది కదా. ఇప్పుడు భార్య వెనకనే భర్త ఉంటాడు. నాతో ఆయన ఉండవాలి చెప్తుంది. ఇప్పుడు ఇక తప్పట్లేదు. ఇప్పుడు ఇక తప్పలేదు. మరి ఏమన్నా సహాయసహకారాలు చేస్తాండా? మొన్న 30 రోజుల పనులు ఏమన్నా బాగా చేశారు ఇక్కడ? ఏమి చేశారు 30 రోజుల? చెట్లు, చెట్లు, మురికాలువ, ఇనుకుడు గుంటలు, ఇవన్నీ చేసిరా? ఒకసారి మీ సార్ని అడుగుదాం ఇక్కడ. అంటే మేడానికి అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటారా? ఇవ్వాలి అనుకోకుండా మాట్లాడుతుందా? ఏమో తెలియదు, ఫస్ట్ టైం మరి. ఏమో అనుకోకుండా, ఏ ఇది అనుకోకుండా ఉన్నది. ఇది చాలా చక్కగా మారుతుంది. అదే, ఏం భయపడకుండానే మాట్లాడేది. ఓకే, ఏమన్నా అంటే సూచనలు కానీ అయితే ఇక్కడ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకేమన్నా మిగిలి ఉందా చేసేది? లేదు సార్, ఇక్కడ 90% ఉన్నది. 90% సీసీ రోడ్లు అయినాయి. ఇక డ్రైనేజ్ అంటే మాకున్న వరకు అయితే కంప్లీట్ చేసినాము. మరి ఈ మెయిన్ రోడ్డు కొద్దిగా అతలకుతలం ఉంది కదా, ఇది ఎట్లా మరి? ఇది మీకు మీకు మండలం అమ్మడానికి అతలకుతలం ఎక్కర్లేదు సార్. ఒకటి కూడా మాకు బ్రిడ్జ్ ఉండే, ఆ బ్రిడ్జ్ ఒకటి అన్నది అతలకుతలం అంటే కదే. ఆ బ్రిడ్జ్ ఏమైందంటే కొంచెం ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది వర్షం. ఒకసారి కింద 4 రోడ్డాము ఉండే, ఆ రోడ్డాము ఒకటిసారి లేచిపోయింది. దాని తర్వాత ఇక మా ఎమ్మెల్యే గారు కూడా 1 కోటి రూపాయలు పెట్టి అంచనా, 1 కోటి రూపాయలు అంచనా మీదనే బ్రిడ్జ్. ఇప్పుడు అదే పిల్లలు లేచారు భారీగా పెద్దగా, అక్కడి నుంచి స్లాబ్ అయితే అయిపోతుంది. అదే కదా, అంటే స్లాబ్ అంటే మీన్స్ ఆ బ్రిడ్జ్ కట్టాలి. మరి అది 8 సంవత్సరాలు అవుతుంది పెండింగ్ ఉండి? 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అది 2 సంవత్సరాలు. సరే 2-3 అనుకుందాం. సరే 2 అనుకుందాం నువ్వు చెప్పినట్టుగా. ఈ 2 సంవత్సరాలు చెల్లి ఎందుకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, లేకపోతే దీనికి బడ్జెట్ లేదా? అంచనా ఇలా వేయాలి సార్. దానికి మొదలు వేసిందేమో 1 కోటి రూపాయలనే బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ చేయాలని వేసారు. అయితే ఎమ్మెల్యే గారు అడిగి వచ్చినాక ఏం చేసిండు అంటే దాన్ని కొంచెం సరి ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే పైప్ లైన్ బాగా దూరం అంత కొట్టుకపోయింది. ఆయన అప్పుడు ఏమన్నాడు అంటే లేదు మీరు ఇక్కడికే బ్రిడ్జ్ 3 పిల్లర్ల మీద కంప్లీట్ అయితే బాగుండేది, దీనికి కొంత మనం పెంచాలి పూచాలో బాగుంటుంది అని. అప్పుడు ఆ 1 కోటి రూపాయలను పిల్లర్ల వెనకనే కంప్లీట్ చేయవచ్చింది, లేకపోతే మొత్తం మొదలు 1 కోటి రూపాయలనే. ఇప్పుడు చేసిర్రు చేసిర్రు, మరి మళ్ళీ ఎమ్మడే దానికి నిధులు పెట్టి ఆయనతో కూడా వేస్తే మీ గ్రామానికి రాకపోకలు మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు అంతా ఇప్పుడు ఏమన్నా గట్టిగా వర్షం కొడితే పనులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మేము కూడా వాళ్ళకు సార్లకు చెప్తున్నాం, పై అధికారులకు మేము కూడా చెప్తున్నాం కానీ కొంచెం అది ఏంటంటే ఇది ఇక మళ్ళీ మీరు చెప్పుడు కాదు, దాదాపు ఇప్పటికీ 2-3 సంవత్సరాలు అంటే మా మామూలు విషయం కదా. 2 సంవత్సరాలు మామూలు కాదు. వాస్తవం మేము కూడా అలా దృష్టికి తీసుకెళ్తున్నాం కానీ మళ్ళీ ఒక 80 లక్షలు అయింది. 80 కాదు 1 కోటి రూపాయలు అయితేంది. అది వెనక అంటే తగిన బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉంది. మనం ఎక్కువ ఎందుకు ఇప్పుడు ఏమన్నా ఎక్కువ అయితే మీరు తీసుకుంటారా, మేము తీసుకుంటాం. అవునా, మనం తీసుకున్నాం సార్. అది వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళు. ఇది మాత్రం కావాల్సిన అవసరం అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. మేము కూడా ఈ సార్లు మా పై అధికారులన్నా ఒక గట్టి బండి వచ్చింది అనుకోండి, ఇక దిగబడే అవకాశం ఉంటుంది. అదే మా పంచాయతీరాజ్ ఆఫీసర్ గురు, మా చైర్మన్ గారికి, మా ఎమ్మెల్యే గారికి ఇప్పటి వరకు అయితే కలవడం జరిగింది. మీ యొక్క ఎమ్మెల్యే ఎవరు, మీ యొక్క ఎంపీ గారు ఎవరు? మా ఎమ్మెల్యేనేమో మన చెన్నమనేని రమేష్ బాబు గారు. ఎంపీ గారు? ఎంపీ గారు అదే బండి సంజయ్ గారు. మరి ఇద్దరిని కలిసే అవకాశం ఉందా మీకు? ఇద్దరిని కలిసే అవకాశం ఉంది. మా చైర్మన్ మీరు పార్టీ ఏమన్నా మీకు అనుకూలం పార్టీ? మాకు పార్టీలో గట్ల మేము అంత ఇక్కడ
అంటే ఏదో పార్టీకి అనుకూలంగా ఉండాలి కదా, తప్పదు కదా. పార్టీ అంటే వాస్తవానికి టీఆర్ఎస్ ఉన్నాయి, టీఆర్ఎస్ కానీ పార్టీలకు అతీతంగా మాత్రం పోయి ఏదో ఏ నిధులు ఉన్నా మాట్లాడతారు. ఏడున్నా ఏ పార్టీ అయితే ముందు మన కాడికి పోయి సార్ దగ్గర. ఇక్కడ మీ కుటుంబాలన్నీ ఓటర్స్ ఎంత, మీ జనాభా ఎంత? 134-140 మధ్యలో కుటుంబాలు ఉన్నాయి. ఈ 140 మందికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ అయితే బాగుంటుంది ఇక్కడ? అంటే ఎంతమంది ఉన్న లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేని వాళ్ళు కనీసం 20-25-30 వచ్చినా కానీ బెటరే అనుకోండి. ఇక 20-25-30 అంటే 20-30 అనుకుందాం. మరి ఇవి ఎల్ఎంఐలే ఆధ్వర్యంలో వచ్చే అవకాశం ఉందా? ఇక అది ఇప్పుడు మేము ఇంకో 3-4 ఉంది, మరి చెప్పలేము కదా సార్. ఇప్పుడే ఎన్ని తక్కువనే కదా, 20-30 అంటే 30 తక్కువనే కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ ఏముందో మేము ఇప్పుడు అడగాలి కదా నువ్వు. అయితే అయితే అదే సార్, అయితే అనుకుంటున్నాం కానీ అయితే లేదా ఎన్నోట్ల మేడతో గెలిచినావు? 96 ఓట్లతో గెలిచినావు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏది ఏది మన అడుగుతలేరా నిన్ను? మా ఏది మా ఓట్లు ఏది మా ఏది దాన్ని ఏమంటారు, మీ మా మురికాయల భూమి ఏది, డబుల్ బెడ్రూమ్ ఏది, 50 సంవత్సరాలకు పింఛన్ ఏది? మా సర్పంచుల మీదనే గంత డిపెండ్ అయి ఉన్నట్టు, మా దగ్గరనే అన్ని అవకాశాలు ఉన్నట్టు ఎప్పుడు వంచిత్తు. మాది అందరికి మంచి పెడతారా? పంచే పెడదు, మా వాళ్ళకి మేము మంచి పెట్టాము సార్, ఎవరైనా మంచి పెడదు. కానీ అది మా దగ్గర గంత లేదు కదా, అది స్టేట్ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే. అదే నేను అన్నది ఆ ఎమ్మెల్యేను ఖచ్చితంగా ఏది అడగవలసిన అవసరం ఉంది. ఈ రోడ్డు ఇండ్లు ఈ యొక్క ఈ మురికాయల భూమి ఏ ప్రతిసారి అడుగుతున్నాము, కాకపోతే వాళ్ళకి సాధ్యం. ఇప్పుడు ఇంకోటి మీరు 20-30 సపోజ్ 20 వచ్చాయి అనుకో, ఇంకో ఇంకో 10 మన ఎంపీ కోట కింద 2-2.5 లక్షల మధ్యలో డబ్బులు ఇస్తారు. అది పడక చిత్తరా వీళ్ళకి ఇస్తాన్నారు, అది కూడా మంచిదా? అది కూడా ఎంపీ కోట కింద ఇస్తాను, మంచిదే, ట్రై చేస్తాం, అది కూడా కోషిష్ చేద్దాం. మా ఆయంలోకి అంత మంచిగా 30+ వచ్చితే ఇక్కడ బాగా మాకు బాగా చాలా సంతోషం కదా. అంతకంటే పెద్దది ఏమిటో సార్, ఇక్కడ మా మూడకాయల భూమి ఏమైనా పంచే అవకాశం ఉంది? అసలు మీ భూమి విస్తీర్ణం మొత్తం ఎంత ఉంటుంది? మాకు ఉన్న భూములే కొన్ని మాకు భూమి ఇస్తాం బాగా తక్కువ ఉంది సార్, 400 లోపల. ఏమన్నా ఇక్కడ ఏది మన రైతులకు 3 ఎకరాల భూమి ఇచ్చే అవకాశం లేదా? అయితే ఇదివరకు అయితే మా మండలంలోనే జరగలేదు. మా మండలంలో జరిగింది ఒకటి ధర్మారంలో జరిగింది, ఒక ధర్మారంలో జరిగింది, బాకీ విలేజ్లు 28 విలేజ్లు అందులో అయితే ఇదివరకు అయితే ఇంకా వాళ్ళకి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా? ఇవ్వాలి కంపల్సరీ, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు లేని వాళ్ళకి ఇవ్వాలి, అవసరం అయితే కొని చేయాలి. ఇక గవర్నమెంట్ అది కొనియడం అంటే మేము కొనియాలంటే మా గవర్నమెంట్ కొనియాలి, చాలా మంచిదే. అంత మంచి మంచి ఇప్పుడు మనకు పథకం ఉన్నదంటే దానికి అర్హత అప్లై చేసుకుంటారు, ఏది వాళ్ళకి శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది? ఉన్నది కంపల్సరీ ఉన్నది. ఇక్కడ మీకు ఏమన్నా అందరికీ రైతు బంధు అందుతుంది ఏమన్నా? ఇక్కడ అందుతుంది సార్ రైతు బంధు. ఈ రైతు బంధు కూడా 5-10 ఎకరాలకు కుదిస్తే బాగుంటుందా, 100 ఎకరాలకు గుట్టలకు కానీ రియల్ ఎస్టేట్ భూములకి కొన్ని 5-10 కుదిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఉన్నోళ్ళ జేబులకే పోతుంది, ఒక్కొక్కరు 100 కోట్లు వాళ్ళ జేబులకే పోతుంది. 5-10 అంటే మినిమం బాగా కావచ్చు నాకు తెలిసి, అయితే 10 ఎకరాల వరకు ఉంటే మంచిది. దీని మీద ఆలోచించవలసిన అవసరం ఉంది బాగా. ఉన్నోనికి ఇప్పుడు లేనోని సొమ్ము ఉన్నోనికి పోతుంది. అంతే ఇక ఇప్పుడు ఉన్నోనికి ఇస్తారు, మళ్ళీ కొంచెం ఇప్పుడు 2 ఎకరాలకు 10,000 ఇస్తారు, ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకే ఉన్నాయి 100,000 ఎకరాలు. అది మనకేమన్నా అత్తున్నాయి, వాళ్ళకి వచ్చేది పది అయితే వాళ్ళకి. కానీ వాస్తవానికి వాళ్ళకు వాళ్ళు ఒక్కరు ఉన్నా కానీ వాళ్ళకు 1,000 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, ఎంత ఉండదు కదా? అంతే కదా, అలాగే ఉంది. సామాన్యులకు ఉన్నది 5కు మించి 5 ఎకరాలు ఉన్నోళ్ళే బాగా తక్కువ. అది ఇంకా ఇక కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అవసరం లేదు. గవర్నమెంట్ మంచి సరే. ఇకపోతే ఇక్కడ భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఇంకా ఉన్నాయి సార్, భూ సమస్యలు అయితే పట్టాలి బాగా. ఏంది ఇప్పుడు 4 సార్ల రైతు బంధు అయిపోయింది, వీనికి ఏమో మొత్తం ఇంకా అడిగేయలేదు, పట్టా అయ్యలేదు, ఒకసారి కూడా రైతు బంధు రాలేదు, వాళ్ళకు 4 సార్లు వచ్చినాయి. మరి వీళ్ళే కూడా సమస్యలు పరిశీలించినాకనే అది మొత్తం రైతు బంధు ఇస్తే జర బాగుండదు? బాగుండు అంటే అది కరెక్టే సార్, అది అది మంచిగానే ఉంటుండే. కానీ అప్పటికే ఏమవుతుంది అంటే ఇక వాళ్ళు ముందు చూపు ఎంతవరకు ఆలోచించి చేసారు వాళ్ళు పెద్దలు. కానీ ఏదేమైనా కానీ అయితే ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు ఇంకో భూ ప్రక్షాళన వచ్చింది, భూ సర్వే వచ్చింది, అయినా ఇంకా 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 కూడా కాలేదు కదా పట్టాలు. ఇవి అవడం అంటే కష్టం ఉంది, ఎంఆర్ఓ ఆఫీసులు బాగా కష్టం. మరి వాస్తవానికి ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు కదా? ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా అయితే అధికారుల నిర్లక్ష్యం, ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసు మొన్నట్లాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఇక ఇక దాన్ని మనం అంతగానో మొన్నట జరగాలని మన ఉద్దేశం కాదు, కానీ మన జరగాలని మన ఉద్దేశం కాదు, కానీ ఈ ప్రజలు ఎవరో ఒక్కరు కదా ఆవేశానికి గురయ్యి ఏదో ఒకటి గట్టినాయి కదా. ఎందుకంటే వాస్తవానికి రెవెన్యూ ఆఫీసులో చుట్టూ అయితే ఎక్కువ మట్టుకు జనం తిరుగుతారు. ఇప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, అసలు ఇంకోటి మీ వయసులో ఎప్పుడైనా చూశారా అసలు విఆర్ఓ సమస్యలు మీకు ఏది 29 శాఖల అధికారులు మీ దగ్గర పనిచేస్తారు అన్నారు కదా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత సమస్య ఉండే కదా? వాళ్ళందరూ వచ్చినాక సమస్య ఎక్కడే సార్. మీకు చట్టంలో మొన్న ఏది 2018 చట్టం ప్రకారంగా 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేయాలన్నారు, అసలు వస్తుంది రావాలి ఇక అంత దూరం సరిగి? ఇక ఇప్పుడు అదే అది ఇప్పుడు ఇప్పుడు రప్పించవలసిన బాధ్యత మీది ఇప్పుడు. ఇక ట్రై చేయాలి మేము కూడా, ట్రై చేసుడు ఇక్కడది ఆర్డరు
ఎట్లంటే దీనికో సూత్రం ఉన్నది, చట్టం వాళ్ళకి ఎంత చుట్టమో మీకెంత చుట్టం, మనకంత చుట్టం మీకు అదంటే ఓలకు ఓలకు చుట్టము ఓళ్ళ వ్యతిరేకమా కాదు కాబట్టి అదే చట్టాన్ని మీరు ఏ ఫోర్ సైజ్ పేపర్లో వాళ్ళకు ఇక మేము పలానా రోజు గ్రామసభ పెడుతున్నాము మీ ఏది అని వాళ్ళకు పేపర్ ఇచ్చి మీరు పేపర్ తీసుకోవాలి రిసీవ్డ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అప్పుడు 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 అత్తరిగా ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు మళ్ళీ మేము పోతే రాకపోతే రాతపూర్వకంగా ఇవ్వాలి ఇక తప్పదని అత్తరు అప్పుడు తప్పదని అత్తరు వచ్చే ఏది వచ్చే గ్రామసభకు అందరూ తప్పితే అప్పుడు టూ ఇయర్స్ ట్రై చేయాలి తప్పదు అయితే విఆర్ఓ అనేవాళ్ళు వాస్తవానికి విలేజ్ లెవెల్లో ఉండి ఒకటో నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా సమస్య ఉన్నా లేకున్నా కానీ ఉత్తపాన్ని తీసుకొనిపోయి అక్కడ రాసి ఆ రాసింది మీ సేవకే కీయాలి వాళ్ళు అప్పుడు వాళ్ళు అట్లా అట్లా చేయకపోవడం వల్లనే కదా ఈ లొల్లెంత లొల్లెంత అది చేయకపోవడం అచ్చా అప్పుడు ఎప్పుడన్నా ఈ ఇట్లా నేను చెప్పినట్టుగా ఏ విఆర్ఓ అన్న రాసిండా ఎప్పుడన్నా మీరు చూసారు అట్లా అట్లా రాయలేదు సార్ అది మళ్ళీ ఈ రైతు భయం అన్నాకనే జనాలు కూడా ఇప్పుడు భూముల మీద ఇంత ఇంట్రెస్ట్ పెట్టి పోతురు కానీ అంతకుమూలు ఇంత ఇంట్రెస్ట్ తోటి ఎంఆర్ఓ ఆఫీసర్ ఇప్పుడు ఇప్పుడు అదంతా గతం కదా వాస్తవాన్ని వాళ్ళు చేయాల్సిన పని కాదు ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పథకం అంటే ఒక చట్టం పడకతాను ఆ చట్టంలో ఇలా ఉండి ప్రతి సంవత్సరము విఆర్ఓ పోవాలి పాన్ రాసుకోవాలి ఆ పాని చదవాలి గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామసభలు అందరూ రైతులు అందరూ మా మధ్యలో ఇక పొలాన్ని ఐలయకు ఒక 10 ఎకరాలు భూమి ఉన్నది 5 ఎకరాలు పత్తి పెట్టిండు 5 ఎకరాలు పొలం వేసిండు పలానే ఇళ్ళవకు ఇంత భూమి ఉన్నది ఇంత వేసిండు అని చదివినాక ఇది సై అంటేనే మీ గ్రామసభ ఆమోదం తెలిపితే ఇక్కడ ఆమోదం తెలిపితేనే మీ సేవ పని వెళ్ళాలి ఏది ఇట్లయితే ఒక్క సమస్య ఉండదు కదా అట్లుండదు సార్ అట్లుండదు 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 అట్లా బాగా చాలా మెరుగైన పాలసీ అది ఇంకో ఒక్కరు కూడా కొట్టుకోరు కదా ఎందుకు పోతారు సార్ ఇక అంత దూరం వెళ్ళిపోరు ఇక ఇక్కడనే వాళ్ళే విలేజ్లో ఇవన్నీ పరిష్కారం చేసినాక కోర్టుల దాకా ఎందుకు వెళ్తారు సార్ వెళ్ళరు ఇప్పుడు ఇంకోటి వాళ్ళు మాకు రక్షణ ఇస్తే తప్ప మేము పని చేయమంటే అంటే దాని అర్థం ఏంది అసలు వాళ్ళు ఎంఆర్ఓ లోటు పెట్టుకుని కూర్చోరు రక్షణ అంటే ఆల్రెడీ మళ్ళీ గవర్నమెంట్ కూడా అదే చేసింది కదా ఇప్పుడు రక్షణ ఇంకొకటి ఒక ఉద్యోగస్తునికి ఇంకొక ఉద్యోగస్తుడు మళ్ళీ ఇక సెక్యూరిటీ కదా ఇక ఖచ్చితంగా ఇప్పుడు అదే ఉంది ఇప్పుడు ఒక మరి నువ్వేం చెప్తావు ఇప్పుడు ఫస్ట్ నుంచి అర్థం ఉంది కదా సార్ ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా కానీ పెద్ద ఉద్యోగాలు ఇంకా కింద ఉండనే ఉంటుంది అది మామూలే అది ఇక మరి ఇక మరి ప్రజలకు రక్షణ మరి మరి ఇచ్చటం లేవలు దేవునికి గారు సరే ఇట్లాంటి చట్టం రావాల్సిన అవసరం అయితే ఉంది సార్ ఇది ఈ భూమి మీద అయితే ఖచ్చితంగా అవసరం అది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులో కూడా వాళ్ళకు కూడా ఒక విలేజ్కి ఒక్క ఇప్పుడు ఇంకొకటి వాస్తవానికి జిల్లాలో విభజన జరిగింది ఓ ఏది 10x33 అయినాయి తర్వాత మండలాలు అయినాయి గ్రామాలు కూడా అయినాయి ఏ మండలం చూసుకున్నా కానీ ఒక 40 కన్నా ఎక్కువ ఉండవు కదా అవునా కదా ఈ మండలంలో లేవాళ్ళు అధికారులు ఈ ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో అంతమంది ఒకరు రావాల్సిన అవసరం లేదు ఒక్క శాఖ వాళ్ళు మీ యొక్క సపోజ్ ఎంపీడీఓ వాళ్ళు 2 నెలలకు ఒక్క గ్రామాన్ని ఎంచుకొని పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండి వాళ్ళు చేయవలసిన శాఖ పనులు ఇక మేము ఈ శాఖలు చేస్తామని అందరి ఇండ్లకు పోతే అసలు సమస్య ఉంటుందా సమస్య ఉండదు సార్ అట్లాంటిది సమస్య ఉండదు కానీ వాళ్ళు ఇంత గవర్నమెంట్ ఇప్పుడు ఇంకోటి ఇంత విభజన ఇది జరిగినాక కూడా మరి ఎందుకు అత్తారు వాళ్ళు ఇంకా ఇక మన మీరు ఇప్పటి నుంచి అయినా కానీ వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తారు కదా మేము చేసేది మాత్రం చేస్తాం సార్ ఓకే ఇక 2 సెక్టర్ల మీద స్కూల్ మీద ఉన్న దవాఖాన మీద ప్రజలకు నమ్మకం లేదు చెప్పే వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో చదువుతారు వీళ్ళకి ఎట్లా చెప్తారు సార్ ఇక చెప్పరు కష్టమే కొద్దిగా వాళ్ళ పిల్లలే ప్రైవేట్లో చదివిపించి వాళ్ళు చీడ కూర్చున్నాక ఇప్పుడు జీతాలు దండ కదా మంచోళ్ళు లేరు అంటలేము మంచోళ్ళు ఉన్నా కానీ కలగకపోతాండి కలగకపోతుంది తప్పని పరిస్థితి సరే ఇప్పటికైనా కానీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏది గవర్నమెంట్ బడికి రావాలి గట్లయితేనే ఉద్యోగం వస్తుంది అని ఒక చట్టం పట్టుకొస్తే ఆ చట్టం పెట్టినాక ఇవన్నీ కదా ఖచ్చితంగా చదివిపిస్తారు తప్పని ఇప్పుడు ఇంకోటి అధికారైన కలగకపోతే వాడు కలెక్టర్ పిల్లలైనా కలగకపోవాలి ఇక వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఖచ్చితంగా అది ఆ జీవో తెచ్చినాక అలానే చదువుకో ఏది ఇట్లాంటి జీవో ఒకటి రావాల్సిన అవసరం ఉంది కదా బాగా మంచి పని అది ఇక డాక్టర్ విషయానికి వస్తే డాక్టర్ ఉండడు చూడడు చూసినా కానీ మెడికల్ లేదు ఇది లేదు వాస్తవానికి ప్రతి సంవత్సరము ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది కానీ వీళ్ళు నిర్లక్ష్యం వల్ల మళ్ళీ వీళ్ళు ప్రైవేట్కు తోలుతారు జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ అడిగి పెయిన్ వాళ్ళకు ఈ టెస్టులు తీసుకోపోవమ్మా లేకపోతే ఈ మందులు తెచ్చుకోపో లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోపోవని మళ్ళీ వీళ్ళు ఎక్కడ తోలుతారు అంటే వాళ్ళ హాస్పిటల్కి తోలుతారు అవునా ఏ గవర్నమెంట్ డాక్టర్ అయినా కానీ
వాళ్ళు కంపల్సరీ వాళ్ళ అదే సిటీలో మళ్ళీ వాళ్ళకి పక్కకు ఒక హాస్పిటల్ అనేది ఏర్పరచుకుంటారు. తప్పని మాది మనకు అందరికి తెలిసే ఉంది. అన్ను ఎంత అలాగైనా కానీ వాళ్ళ టైం బై టైం చేస్తారు, పక్కకు పోయి కూర్చుంటారు. ఇది 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 దుర్మార్గం కదా? దుర్మార్గమే. అయినా ఇప్పుడు బాగా మెరుగుపడది. అయినా ఈ కేసీఆర్ రచనంగా అయితే ఇప్పుడు మనకు చూస్తే ఈ కొత్త జిల్లాలో ఏర్పడడం కానీ కొంతనైతే మెరుగే ఉంది. సరే, ఇప్పటికైనా కానీ వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించవలసిన చట్టం అన్న తేవాలి, లేకపోతే ఉన్న చట్టం ఉన్నది. ఎందుకంటే ఏ ఉద్యోగస్తుడైనా కానీ ఇంకొక పని చేయద్దు ప్రైవేట్గా, ప్రజలకు మాత్రమే సేవ చేయాలి. ఎందుకంటే జీతం తీసుకుంటాను కదా, మీరైతే గవర్నమెంట్ ఉద్యోగం కదా, పని చేయొద్దని ఒక చట్టం ఉంది, దాన్ని అమలు చేయాలి. లేకపోతే ఇంకొక ఇంకోటి కొత్త చట్టం పడితే బాగుంటుంది కదా? బాగుంటుంది, కొత్త చట్టాలు తెస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు ఇదే డ్యూటీ ఇన్ననే చేయాలి. అల్ల కూడా మంచోళ్ళు లేరని కాదు, అల్ల కూడా మంచోళ్ళు ఉండరు. అట్లా అనుకుంటే ప్రతి ఊరికి మంచోళ్ళు ఉంటారు, ప్రతి శాఖలో కూడా మంచోళ్ళు ఉంటారు. ఇకపోతే ఈ గ్రామానికి ఇగ్లాస్పూర్ అని పేరు ఎట్లా వచ్చింది? ఇక అది అప్పుడు పూర్వీకులకు తెలుస్తారు, మాకు కూడా అంతగా. ఈ మేడం ఎన్నో సర్పంచ్ గ్రామానికి? ఏడు సేవలు. మరి ఆరుగురికి ఉన్న మీకు అంటే ఎల్లవా ఐలయ్యకు తేడా ఉండబోతుందా ఏమన్నా? ఏది అభివృద్ధి విషయంలో అప్పటికిప్పుడు కొంచెం తేడా ఉంది సార్. అప్పుడు ఇవన్నీ ఇంతగానో 30 రోజుల ప్రణాళిక మంచి చేశారు ఇక్కడ చేసిన. మాకు మాడోల్ విలేజ్ వచ్చింది మా ఊరు. ఇప్పటికీ మా మండలంలో గుర్తించారు? గుర్తించారు సార్, అట్లేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ 100 రోజులు పని కల్పిస్తాండ మీ ఏది? 100% ఫీల్డ్ అసిస్టెంట్. 100% ఇక్కడ అట్లాంటిది. వాస్తవానికి ఇంకొకటి పెంచాలన్నా ఆ ఒక రోజులు కుటుంబాలకు సరిపోతలేవు కదా. ఇంకో ఒక 50 పెంచినా కానీ మెరుగే ఉంటుంది, బాగుంటుంది. అంటే మీ ఏఎన్ఎం కానీ ఆశా వర్కరు అంగన్వాడీ ఆయాస్ అందరు ఉంటారా? ఉంటుంది సార్, అందరు ఉంటున్నారు, అందరు ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇక్కడ సిసి రోడ్ కానీ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ఇంకుడు గుంతలు ఏమన్నా స్టార్ట్ చేశారు ఇక్కడ? ఆల్రెడీ ఫస్టే అయినాయి. అందరూ కూడా మరుగుదొడ్లు 100% ఇక్కడ శ్మశాన వాటికి కానీ డంపింగ్. శ్మశాన వాటికంటే ఉన్నది కొంచెం అంత, అది చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆగింది కానీ ఉన్నది. బేస్మెంట్లే పాపిను ఇప్పుడు డంపింగ్ యార్డ్ గురించి కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. కొద్దిగా వాళ్ళు అవసరం ఉంది, అది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీ ఏది మీ గ్రామంలో క్రితంలో ఏమన్నా పీపుల్స్ వాళ్ళ పార్టీలో పనిచేసి అమరలైన వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు ఉన్నారా? అమరులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక ఆల్రెడీ జరిగిపోయారు. అమరులైన కుటుంబాలు ఇంకిక్కడనే ఉన్నాయా? ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా పథకాలు వచ్చినాయి? అప్పుడు అయితే ఇదివరకు ఏం రాలేదు. మరి మీ అయ్యంలో తెప్పించే అవకాశం ఉంది కదా, అట్లాంటివి బాగుండు. మా అట్లాంటి మాకు ఏదైనా ప్రాసెస్ వాళ్ళు అమరలేదు కదా, ఏమన్నా అత్తే బాగానే ఉంటుండే. అట్లాంటప్పుడు ఏది ఎక్కడ ఏది ఇక్కడ జరిగిందా ఎన్కౌంటర్? కూడా ఎన్కౌంటర్ ఒకటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో జరిగింది, మిగతా ఇదే మా ఏరియాలో అంటే అరౌండ్ మా ఏరియాలో జరిగింది. చాలా మంది లొంగిపోయిన వాళ్ళు ఉండవచ్చు. లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా ఎవరన్నా ఇక్కడ లీడర్లు ఉన్నారా? ఇక ఇప్పటి వరకు అబ్బా గంత పెద్ద లీడర్లు. ఏమన్నా జిల్లా స్థాయి వరకు అధికారులు ఉన్నో మరి ఏమన్నా అధికారులు ఉన్నారా? లేరు సార్, లేరు. గవర్నమెంట్ జాబ్. మరి ఈ యొక్క గ్రామానికి ఇంకేమన్నా అడవులు లాంటివి ఉన్నాయనుక? గుట్టలు గిట్ల ఉన్నాయా? చుట్టూ గుట్టలు ఉన్నాయి, అడవులు మంచిగానే ఉన్నాయి. మీ యొక్క స్టడీ ఎంత సార్? మేము అప్పుడు 5-6 చదువుకున్నాం. పెద్ద పెద్ద బాలశిక్షనా? పెద్ద బాలశిక్ష. పెద్ద బాలశిక్ష అంటే 10వ తరగతి వరకు అన్నట్టు ఏమన్నా? అవును. అప్పుడు చదివిన వాళ్ళకు ఉన్న ఇప్పుడు చదివే వాళ్ళకు పోటీ పెడదామా? బాగా తేడా ఉంటుంది అప్పటి వాళ్ళకి ఇప్పుడు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా? అప్పుడు తిరిగినాం సార్. అప్పుడు ఏమన్నా జైలుకు కొట్లాడడం లేకపోతే దెబ్బలు కేసులు? కేసులు ఏం లేవు, కాకపోతే ధర్నాలకు పోయినాం. ఎక్కడికైనా కానీ ఏడైనా ధర్నాలలో పాల్గొన్నాం, ప్రతి దాంట్లో తిరిగినాం. సర్పంచులకు దిగిపోయినాక పింఛన్ కావాలంటారు, ఇది మంచిదేనా? ఇలా ఇచ్చుకుంటూ పోతే గవర్నమెంట్ ఎంతమందికి? మరి ఇప్పుడు అది కదా సార్, ఇప్పుడు ఇస్తుంది అంటే బస్ డ్రైవర్లు గంతగానము పెంచినాక కూడా ఇప్పుడు మళ్ళీ దాంట్లో స్ట్రైక్కే దిగారు. ఎవరు దిగారు ఇప్పుడు బస్ డ్రైవర్లు? చూడు ఇప్పుడు ఎవరికి పెంచలేదు. ఆహా, పెంచారు కానీ పెంచినంత ఇస్తలేరు కాబట్టి పెయిన్ వాళ్ళు. సరే పెయిన్లు అది అయినా కానీ వీళ్ళే చెప్పుకోవడానికి ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతో కొంత ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేస్తే అయిపోతాడు. ఏమున్నా ఎప్పుడు ఫెస్టివల్ అది కాదండి. మీ గ్రామంలో దాదాపు పెన్షన్లు చాలా మందికి వస్తున్నాయి. ఆ పెన్షన్లకు ఇప్పుడు సపోజ్ వికలాంగులు అంటే మనం వాళ్ళని విమర్శించు కాదు, వికలాంగులకు 3,000 ఇస్తుండ్రు, ఇంకో 2,000 పెంచి మీరు దీపైన తర్వాత, ఎందుకంటే మీరు దీపైన తర్వాత మీ పేరు మీద వస్తే కాస్త సంతోషమే కదా. మేము ఒక 5 సంవత్సరాలు అవునా కదా లేని వాళ్ళకి ఇవ్వడం బాగా మంచిది. లేని వాళ్ళు కాదు, సర్పంచ్ల దీపైన తర్వాత. సర్పంచ్ మేము దీపిన తర్వాత ఇస్తే మంచిగానే ఉంటుంది. ఏముంటుంది ఎవరు అదే కాదు, ఇది ఇస్తే మంచి కాదు. ఎమ్మెల్యేలకు ఉన్నది, ఎంపీలకు ఉన్నది, మరి మీకు అనుకున్నాడు అది? అట్లాంటివి అన్ని రాజకీయాలు అంటే వాళ్ళే అన్ని చట్టాలను వాళ్ళే రూపొర్చుకుంటారు. అట్లాంటి చట్టాలు ఇంకోటి ఏదైతే సార్, ఇంకోటి చట్టాలు పేదోనికి చుట్టాలు కావాలి అని ఉన్నోనికి చుట్టాలు అయితే బాగానే ఉంటుంది.
అయితే బాగుంటుంది. లేని లేనికి చుట్టం కావాలి, లేనికి చుట్టం అయితేనే బాగుంటుంది. వాళ్ళంతా ఉన్నోళ్ళు రాజమండ్రిలో ఉన్నోళ్ళు, లేని వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది అది మంచిది. ఇంకేమన్నా మీ గ్రామ పేరు చెప్పే సూచనలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? ఇక్కడ మనకంటే ఇప్పటి వరకు మీ ఏది మీ యొక్క సెక్రటరీ కొత్త అయినా పాత అయినా? నేను పాత అయినా. మంచి చెప్తాను మరి సమయ పాలనకు, లేకపోతే మీ మీద డామేడ్ చేస్తాను. సెక్రటరీ కొత్త అయినే మరి కొత్త అయినా అంటే సమయానికి వచ్చిండు, మంచిగానే వచ్చిండు. ఆయనకి ఇప్పుడు కొంత రూట్ ఆఫీసర్గా అటేసిరట. ఆయన ఈ వారం 15 రోజుల రాలేదు. ఏమన్నా లీవ్ పెట్టవచ్చు? లీవ్ పెట్టిండు. లీవ్ ఏం పెట్టలే, ఆయన నటుకి ఉపయోగించుకుంటారు వాళ్ళు అంటే ఆర్టీసీకి రూట్ ఆఫీసర్గా. మీ యొక్క గ్రామ పంచాయతీకి ఏమైనా లెటర్ ఇచ్చారా వాళ్ళు? ఎవరు మాకు అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. మరి ఎట్లా మీరు ఇచ్చి పెడతారు? అంటే ఇచ్చి పెట్టడం అంటే అది కట్టలేదు. రూల్ రూలు మీకు, మీకు చట్టం ఉంది, ఆ చట్టం మీకు కూడా చుట్టమే కదా చుట్టాలి. ఇప్పుడు ఏంటంటే మా గ్రామ ఏది మా గ్రామ సెక్రటరీ ఎక్కడ పనిచేస్తాడు, మరి అలాంటి సందర్భంలో మాకు ఏమైనా లెటర్ ఇవ్వాలి కదా? అవునా? అసలు మాకు కూడా తెలిపే చేయాలంటే మాకు కూడా అంత చెప్పవచ్చు. అంటే ఇంకోటి ఆయన ఆయన చెప్పినా చెప్పకుండా కానీ మనకి లెటర్ ఇవ్వాలి కదా, కనీసం మాకు చెప్పాలి. చెప్పడొద్దు ఏదో ఇంకోటి అది కదండి. ఇవాళ ఏదైనా కానీ గవర్నమెంట్ ఒక నిమిషం సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక సర్పంచ్, సర్పంచ్ పోయి ఏ అధికారి కానీ దగ్గర పోయి అయ్యా మా గ్రామానికి 4 ఇళ్ళు ఇవ్వబడుతున్నాయి ఇత్తడ, ఫస్ట్ దానికి ఓ సూత్రప్రాయంగా లీటరు ఓ దరఖాస్తు పెట్టు ఇది పెట్టు అంటాడు కదా, వాళ్ళు ఎట్లా అంటారు? మనం గట్ల కావాలి అన్నారు. ఇది కరెక్టే, మాకు కూడా చెప్పాలి. అయితే మండలంలో 28 గ్రామాలు ఉన్నాయి, అందులో 2 ఇద్దరిని ఒక చిన్న విలేజ్ 4 తీసుకొని 10 మంది తీసుకొని అయ్యా మేము మీ విలేజ్కి రావాల్సినటువంటి సెక్రటరీని మేము తీసుకుంటున్నాము, ఒక్క ఏది ఏది ఒక్క నెల కానీ 2 నెలలు కానీ మీ గ్రామానికి ఇంకా వేరే వాళ్ళు అందుబాటులో ఉంటారని వాళ్ళకు మళ్ళీ మనం మనకు లీటర్ ఇవ్వనాదా? ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. రేపు అడుగుతావు మరి? అడగాలి, నేను కూడా అడుగుతా. ఇంతకు ముందు ఇప్పుడు కూడా అడగాలి. మీ యొక్క సఫాయిలో ఎంతమంది ఇక్కడ చేసి పనిచేసేవారు? ఇప్పుడు 4 ఉన్నారు. మరి 4 కొత్త వేతనాలు ఇస్తానరా? కొత్త వేతనాలు ఇంకేడ సార్ అట్లాంటిది? ఇప్పుడు కష్టం ఉన్నదా మరి? అది కష్టం కదా సార్. ఇప్పుడు 4 కంటే జీపీ మళ్ళీ ఏమంటారు వాళ్ళు? వాళ్ళు ఏమో ఇస్తలేరు కదా, మళ్ళీ కదా జీపీ అకౌంట్లోకి ఏమంటారు? మీ డబ్బులు ఖర్చేవరకు జనాభా ప్రాతిపదికన వేస్తారు. వచ్చే అమౌంట్ కరెంటు బిల్ అంటారు, కరెంటు బిల్ అంటారు. మిషన్ పరిధి వస్తున్నాయా? వచ్చింది అందరికి వస్తున్నాయా? అందరు వస్తుంది. మరి మిషన్ పరిధి వచ్చినప్పుడు మీ యొక్క మోటార్లు బంద్ చేస్తానరా? ఇక మా మోటార్లు మొన్నదాకా బంద్ చేసినాం, మధ్యలో కొంత ఇబ్బంది అయింది రాలేదు. రానప్పుడు వేరే అట్లా ఉంటాను. మీ మోటార్లు ఇప్పుడు పెడతారా లేదా? మా మోటార్లు ఏం లేవు, మా మోటార్లు ఏం లేవు. ఏమవుతుందా మీ యొక్క గ్రామం మోటార్ పెడతలేరా? నేను పెడతాను సార్. మొత్తం మీ మిషన్ పరిగెత్తున్నాయా? ఇప్పుడు మొన్న ఏదో రీసెంట్గా మొన్న ఫస్ట్ నుంచి వెళ్ళి బంద్ చేసారు, ఏదో పని ఉందట మీరు మన నీళ్ళు పెడతారు. అక్కడ బంద్ చేసినప్పుడు ఇక్కడ కరెంట్ బిల్ ఎవరు కట్టాలి? కావా మిషన్ పరిగెత్తులు కట్టాలి కదా. మిషన్ పరిగెత్తులు కట్టాలి, లేకపోతే గవర్నమెంట్ భరిస్తుంది. ఇంకేంటది కానీ మళ్ళీ మీ మీద ఒత్తిడి చెప్తాను కదా, లేకపోతే కరెంట్ బంద్ చేస్తాం ఇది బంద్ చేస్తాం అది బంద్ చేస్తాం. ఇది వరకు అయితే అంటూరు కానీ మేమైతే చెల్లించలేదు. ఏ రోజు అయితే మిషన్ పరిగెత్త నీళ్ళు రావో ఆ రోజు వాళ్ళు కరెంట్ బిల్ కూడా కట్టినట్టు చేస్తే ఇంకా బాగుంటుంది కదా? అది బాగుంటుంది, అది బాగుంటుంది. చేయాల్సేది అట్నే చేయాల్సిన అవసరం ఉంది. అవసరం కూడా ఉంది అది. మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? 2 మాటలు గ్రామ ప్రజలకంటే ఇక అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఏముంది ఇక్కడనైతే చాలా మెరుగ్గానే ఉన్నాం ఇప్పటి వరకు అయితే. అన్ని ఇంకేమైనా మాడతావా? ఇగో ఇది ఇదండి ఎల్లవా హైలైట్ ఇచ్చినటువంటి సందేశం. మా గ్రామ ప్రజలు ఆశీర్వాదం వల్ల మమ్మల్ని గెలిపించి ఈరోజు మా యొక్క సేవలు వాళ్ళకు అందివ్వడం జరుగుతుంది. అలానే ఎప్పటికీ కొనసాగేటట్టుగా చూసుకుంటామంటున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పోతామంటున్నారు. లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక చక్కని సారాంశంలో సూచనలు కూడా ఇవ్వడం జరిగింది, ఇది ఇట్లా ఉండాలి ఇది ఇట్లా ఉండాలని. అలాంటి చట్టాలు గ్రామ సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అవుతాయి, అది ప్రజాప్రతినిధులు ఇలాంటి చట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెస్తారని కూడా ఆశిద్దాం, ఇది చూద్దాం. లేకపోతే 70 ఏళ్ళు మొన్న ఏది ఎల్లవ గారు కూడా 73వ సంవత్సరము జాతీయ పతకాన్ని ఎగిరేశారు. ఆమెకు కాస్త ఇప్పుడే కొత్తగా ఎగిరేశారు కాబట్టి అనుభవం మొన్ననే వచ్చింది. అంటే ఈ దేశానికి 73 సంవత్సరాలు అవుతుంది ఈ మనం ఇట్లా జాతీయ పతకాన్ని ఎగిరేబట్టి ఈ యొక్క దేశానికి స్వతంత్రం వచ్చి. ఏ దేశానికైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ 25, 30, 40 సంవత్సరాలలో అన్ని కుటుంబాలకు ఉపాధి ఉంటుంది. మరి మన దేశంలో వాళ్ళ ప్రయోజనాల కొరకు 73 సంవత్సరాలు లక్కొచ్చారు ఎల్ఐ గారుగా. ఏది అప్పుడు పెద్ద బాల శిక్ష అంతేనా సార్? కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు డిగ్రీ చదివి 10 మంది ఒక్కొక్క ఊళ్ళ నుంచి వస్తారు. వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే అక్రమ మార్గంలో పోవడమే కాకుండా చెడు మార్గాలే కాకుండా ఇంకా క్రిమినల్గా మారుతారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఉపాధి లేదని.
కాబట్టి రెండు తరాలు పోయినాయి, మూడో తరం పోతుంది. మట్టి గోడతోనే కూడుకున్నటువంటి కుమ్మరి గూనె ఇండ్లు ఇంకా ఉన్నాయి. ఇక్కడ నుంచి వలసలు కూడా కొంతమంది ఏది పోయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక సుదీర్ఘ ప్రణాళికతోనే ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి, గ్రామంలో ఉన్న కుటుంబానికి ఉపాధి కల్పించే పథకాలు తేవాల్సిన అవసరం ఉన్నది. తెస్తరాన్ని కూడా ఆశిద్దాం. మరొకరితో కలుసుకున్నాం అప్పుడు, మరొక కార్యక్రమంలో మరొకరితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూ ఉండండి ఐబీఆర్ నౌ. థ్యాంక్ యూ సార్, నమస్కారం.